అని ఇప్పుడు గంగ గరుడాలెత్తుకెళ్ళేరా ఇంకా ఆంబో తూలాట సాగేరా ఎండిన దుక్కుళ్ళ జోడు ఎన్నడెండని కన్ను చూడు భూమి బుగ్గైపోయే చూడు బొందగడ్డల జోరు చూడు ఆ పాట ఇప్పటికీ గుర్తుంది అంటే వాళ్ళు దులుపుకుపోయే వాళ్ళు ముందుకెళ్తారండి బట్ ప్రశ్నించే వాళ్ళు వెనకడుగు వేస్తారు కానీ వాళ్ళు ఎక్కడుంటారు తెలుసా మీ గుండెల్లో ఐదు సంవత్సరాలైంది టెలివిజన్ లో సరిగ్గా కనబడలేదు నన్ను మర్చిపోయారా మీరు ఆయన ఇప్పుడు గంగ గరుడాలెత్తుకెళ్ళేరా ఇంకా ఆంబో తూలాట సాగేరా ఎండిన దుక్కుళ్ళ జోడు ఎన్నడెండని కన్ను చూడు భూమి బుగ్గైపోయే చూడు బొందగడ్డల జోరు చూడు ఆ పాట ఇప్పటికీ గుర్తుంది ఆ పాట తర్వాత ఒక్క టెలివిజన్ లో కూడా నేను కనిపించలేదు మీరు గమనిస్తే ఆ పాట పాడిన తర్వాత ప్రతి టెలివిజన్ లో కనిపించేదాన్ని నేను మచ్చుకు కూడా కనిపించలేదు తర్వాత నేను అలుపెరుగా నా ప్రయత్నాలు చేస్తున్నాను కాబట్టి నేను నిలబడగలిగాను ఎన్ని కుట్రలు చేసినా మీ గుండెల్లోంచి మాత్రం తుడపలేరు కదా తుడపలేరు కదా ధైర్యం ఉంటే ఎప్పటికైనా నిలబడగలం అది గుర్తుంచుకోండి సో మిమ్మల్ని అందరినీ ఇలా ప్రత్యక్షంగా కలుసుకున్నందుకు నేను ఇక్కడ ఒక పార్టీని ప్రమోట్ చేయడానికో లేకపోతే ఒకరి తరఫున మకాలు తప్పుచుకుని మాట్లాడడానికి రాలేదు మీ గళమై వినిపించాలని మీ గొంతుకై గర్జించాలని మీ గుండెకోత ప్రపంచానికి తెలియజేయాలని నేను అందరి బిడ్డగా వచ్చి నేను నేను ఇక్కడ నిలబడుతున్నాను మీ ప్రశ్నలన్నీ సూటిగా మనం లోకేష్ బాబు గారిని అడుగుదాము పరిష్కారం వై దిశగా మనం అడుగులు వేద్దాం సరేనా ఒక్కసారి జయహో బీసీ అని మీరు గట్టిగా చప్పట్లు కొడితే మనం ప్రారంభిద్దాం జయహో బీసీ యువగణం ఒక ప్రపంచంలా సాగుతుంది ఒక్కడుగుతో మొదలైన ప్రయాణం ఇప్పుడు లక్షలాది ప్రజల భరోసా అయింది ఆరు నెలలు 167 రోజులు 2200 కిలోమీటర్ల సుదీర్ఘమైన ప్రయాణం ఒకే ఒక్కడు యువగళం దళపతి నారా లోకేష్ తన ప్రయాణంలో ఎన్నో కార్యక్రమాలు చేశాడు ఎన్నో కన్నీళ్లను చూశాడు హలో లోకేష్ అనే కార్యక్రమాన్ని తలపెట్టి యువతకి యువత భవిష్యత్తుపై ధీమా కల్పించాడు రైతుతో లోకేష్ కార్యక్రమాన్ని నిర్వహించి దిగులు పడుతున్నటువంటి రైతన్న గుండెకి కొండంత ధైర్యాన్ని ఇచ్చాడు కొండంత ధైర్యాన్ని ఆ గుండె నిండా నింపగలిగాడు లోకేష్ తో గుప్తుగు కార్యక్రమంలో మైనార్టీలకి అండగా నిలిచాడు మిషన్ రాయలసీమ ద్వారా సీమలో సిరులు పండించడానికి తన విజన్ ఏంటో వివరించాడు మహాశక్తితో లోకేష్ అనే కార్యక్రమం ద్వారా మహిళల పట్ల తనకున్న గౌరవాన్ని చాటి చెప్పాడు మహిళా సాధికారతకు సరికొత్త పునాదులు ఎలా వేయాలి సరికొత్త ప్రణాళికలు ఎలా సృష్టించాలో మదనమవుతున్నాడు త్వరలో తన అధికారంలోకి వస్తే అవన్నీ అమలు పరుస్తాడు ఇప్పుడు ఒంగోలులో జయహో బీసీ కార్యక్రమంతో మీ ముందుకు వచ్చారు మీ మా నారా లోకేష్ బాబు బీసీలం మనమంతా అవునా